ఎవ్రీవన్, ఎలా ఉన్నారందరూ? ఈరోజైతే ఒక మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను. రోజు నేను చేసే రెసిపీస్ చూసి చూసి మీకు కూడా బోర్ కొట్టేసి ఉంటుంది కదా, అందుకని ఇవాళ మా హస్బెండ్ చేసిన రెసిపీ అయితే చూపించబోతున్నాను. ఇది ఉల్లిగడ్డ పకోడా అండి. చాలా అంటే చాలా టేస్టీగా చేస్తారు మా హస్బెండ్. ఇవి వచ్చేసి ఒక 5 to 6 ఉల్లిగడ్డలు తీసుకొని అందులో కొంచెం వాము, టేస్ట్కి తగినంతగా ఉప్పు వేసుకోండి, లైట్గా సోడా, బేకింగ్ సోడా ఉంటుంది కదా అది వేసేసుకొని, కారం కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్, మీ కారాన్ని బట్టి ఎక్కువ తిననుకుంటే ఎక్కువ వేసుకోండి, లేదంటే అది సరిపోతుంది. వేసుకొని అన్నీ ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి. దీంట్లో ఇంకా వాటర్ అయ్యనే అవసరం లేదు, అంత బాగా చేస్తారనమాట. మళ్ళీ నేను ఎప్పుడు ట్రై చేసినా కానీ నాకు ఇంత పర్ఫెక్ట్గా అయితే రాదు. మా హస్బెండ్ అయితే చాలా బాగా చేస్తారు, అందుకే నాకు ఎందుకో తినాలనిపించి చేయమని చెప్తే చేశారనమాట. మీకు కూడా షేర్ చేద్దామని ఈ వీడియో షేర్ చేశాను. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ అయితే. ఇలా శనగపిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం ఒకసారి వేసేస్తే మళ్ళీ పిండి ఎక్కువైపోతుంది అనమాట, అందుకు లైట్గా కొంచెం వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. అలా కలుపుకున్నట్టయితే మనకి కన్సిస్టెన్సీ బాగా వస్తుంది. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు, లేదంటే ఇది స్కిప్ చేసుకోవచ్చు అనమాట. నా దగ్గర ఉంది కాబట్టి నేను కొంచెం వేశాను. అందులో ఐటమ్స్ అన్నీ నేను చూశాను కానీ ట్రై చేయలేదు ఇప్పుడు, ఎందుకంటే నాకు అంత పర్ఫెక్ట్గా రాదు, అందుకని నేను ఇప్పుడు ట్రై చేయను. నేను బజ్జీలు ఇటువంటివి అయితే వేస్తాను కానీ నాకైతే ఇది అంత పర్ఫెక్ట్ రాదనమాట, అందుకని మా హస్బెండ్ అయితే చేస్తారు ప్రతిసారి. ఇది నాకు తెలిసి నేను చేయించుకోవడం సెకండ్ టైం అనుకుంటాను. ఫస్ట్ టైం తిన్నప్పుడు చాలా బాగా అనిపించింది, అందుకనే సెకండ్ టైం చేస్తున్నాడు. అంతకుముందు ఎన్నిసార్లు చేశానో నాకైతే తెలీదు. నేను తినంగా అయితే 2 టైమ్స్ అయితే చేసిచ్చారు నాకు. ఇలా కొంచెం కూడా వాటర్ అనేది యాడ్ చేయకుండా దాంట్లో ఉల్లిగడ్డలో ఉండే నీరే మనకి శనగపిండిలో సరిపోతుంది అనమాట. అలా అయితే కలిపేసుకోండి. మరీ ఎక్కువ శనగపిండి వేసేసుకోవద్దు, నేను చూపించిన విధంగా కొంచెం కొంచెం సరిపోయే విధంగా అయితే వేసుకొని కలుపుకోండి. మరీ ఎక్కువ వేసేసారనుకోండి మీకైతే విడివిడిగా రాదనమాట, ఒక ముద్దలాగా అయిపోతుంది. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత 2 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నేను అలాగా నూనె పెట్టాను, కాగుతుందని. మీరే ఆయిల్ వాడతారు, మేమైతే గోల్డ్ వినర్ వాడతాము, మీరేం వాడతారో కామెంట్ చేయండి. ఇలా నూనె కాగిన తర్వాత కొంచెం కొంచెంగా, అంటే అన్ని ముద్దలాగా కాకుండా ఇలా విడివిడిగా వేసుకుంటూ వెళ్తే మనకి పర్ఫెక్ట్గా అయితే వస్తుందన్నమాట. నూనె మాత్రం కొంచెం తక్కువే పోసుకోండి, మళ్ళీ ఎక్కువ పోసేస్తే ఇది పైకి పొంగుతుందన్నమాట, అందుకనే నేనైతే 1/2 బాండీ అయితే పోసుకున్నాను, సరిపోతుందని. మీరు మరీ ఎక్కువ పోసేసుకుంటే మళ్ళీ బయటికి పొంగొచ్చేస్తుంది ఆయిల్. ఇలా అన్ని ముద్దలుగా కాకుండా పొడిపొడిగా వేసేసుకున్న తర్వాత వీటిని ఎక్కువ కాల్చుకోవద్దు, మరీ ఎక్కువ కాల్చేస్తే అందులో టేస్ట్ ఏమంత ఉండదు, అందుకని మీడియంగా అయితే కాల్చుకోండి. నేను మీకు చూపిస్తాను చూడండి, ఆ టైంలో అయితే తీసేస్తే మీకైతే బాగా వస్తాయన్నమాట. ఇలా సగం వేగిపోయాయి. ఒక సైడ్ కాలిన తర్వాత మళ్ళీ మిగతా సైడ్స్ కూడా కాల్చుకోండి తిప్పుకుంటూ. మీరు అనుకోవచ్చు మాకు పకోడా చేసుకోవడం రాదా, ఎన్ని వీడియోలు ఉన్నాయి, ఇదేం సపరేట్గా తీసి వీడియో చేయాలా అని మీరు అనుకోవచ్చు. కానీ నాకైతే ఇది మెమరబుల్ మూమెంట్ అనే చెప్పొచ్చు, ఎందుకంటే మా హస్బెండ్ చేశారు కాబట్టి ఎప్పుడూ నాకు ఒక స్వీట్ మెమరీ లాగా ఉండిపోతుంది అనమాట. అది వేరే, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి దీన్ని మర్చిపోలేను. మీకు ఈ వీడియో నచ్చితేనే లైక్ చేసి కామెంట్ చేయండి, లేదంటే మీ ఇష్టం. నాకు దీని టేస్ట్ ఎలా అనిపిస్తుంది అంటే సేమ్ బేకరీలో టేస్ట్ ఉంటుంది కదా, సేమ్ అలానే అనిపిస్తుంది. ఎవరైనా చుట్టాలు వచ్చి వాళ్ళకి పెట్టినా కూడా ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అని అడుగుతారు, కానీ ఇది ఇంట్లో చేసిందని అడగరు, అలా ఉంటుంది టేస్ట్ అయితే. మీకు ఇంకొక విషయం చెప్పనా, ఇవి చేసుకున్నప్పుడు మీరు డెఫినెట్గా టీ పెట్టుకోండి. టీ తాగుతూ ఇవి కొంచెం తింటూ ఉంటే ఆ టేస్ట్ మీరు మర్చిపోరు అనమాట, మళ్ళీ మళ్ళీ మీకు చేసుకోవాలనిపిస్తుంది, అంత బాగుంటాయి. నేనైతే ఇవి చేసిన ప్రతిసారి టీ పెట్టిస్తాను. ఫస్ట్ టైం కాలినివి తీశారు కదా, అవైతే నేను మా పిల్లలు తింటూ ఉన్నాము ఒక సైడు, ఇవి నెక్స్ట్ టైం అయితే వేస్తున్నారు, అంటే సెకండ్ టైం అయితే వేస్తున్నారు. ఫస్ట్ అవి ఆల్రెడీ మేము తినేసాము. రోజు పనుల్లో బిజీగా ఉండి ఇలా హ్యాపీగా సాయంత్రం టైంలో మాట్లాడుకుంటూ మన కోసం ఏదన్నా చేసి పెడితే ఆనందమే వేరు కదా. ఆడవాళ్ళకి ఇంకేం కావాలండి, కుదిరితే 4 మంచి మాటలు మాట్లాడుతూ ప్రేమగా చూసుకుంటే చాలు, అంతే. అదే మాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట. అందుకే చెప్తున్నా, హస్బెండ్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మీ వైఫ్ని హ్యాపీగా చూసుకోండి. హ్యాపీగా చూసుకోవడం అంటే కావాల్సింది కొనిపించి నగలు చీరలు ఇవన్నీ తీసేయడం కాదు, మీకు కుదిరితే మీరు ఖాళీగా ఉన్న టైంలో వాళ్ళతో ప్రేమగా 4 మాటలు మాట్లాడితే చాలు, వాళ్ళకి అదే కొండంత ధైర్యము సంతోషం కూడా. నేను చెప్పింది నిజమా కాదా కామెంట్ చేయండి. ఇప్పటికే చాలా మాట్లాడేశాను, విని విని మీ చోళ్ళు నొప్పేసి ఉంటాయి. ఇలా అన్నీ కాల్చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇంకా తినేసేయడమే పని. మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది అనమాట. ఎలా వచ్చింది ఏంటి అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి, బాయ్.